वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। ప్రధాన క్వశ్చన్ నెంబర్ 3 చేద్దామా? yes sir. ఓకే క్వశ్చన్ చూడు. can a quadrilateral abcd be a parallelogram if ఓకే ఇక్కడ 3 కండిషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కండిషన్ యాంగిల్ d ప్లస్ యాంగిల్ b ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ yes అంటే యాంగిల్ d యాంగిల్ b టోటల్ 180 అవడం వల్ల ఒక క్వాడ్రిలేటరల్ abcd పారలలోగ్రామ్ అవ్వొచ్చా అవుతుందా కేవలం ఈ ఒక కండిషన్ అవడం వల్ల అలానే సెకండ్ బిట్ చూసుకుంటే ab = dc రెండు కూడా 8 సెంటీమీటర్ అయినా తర్వాత ad 4 సెంటీమీటర్ bc 4.4 సెంటీమీటర్ అంటే ఈ మెజర్మెంట్స్ తో ఒక క్వాడ్రిలేటరల్ గా ఉంటే అది పారలలోగ్రామ్ అవుతుందా అలానే థర్డ్ బిట్ చూసుకుంటే యాంగిల్ a 70 డిగ్రీస్ అవుతూ యాంగిల్ c 65 డిగ్రీస్ అయితే అలాంటి ఒక క్వాడ్రిలేటరల్ abcd పారలలోగ్రామ్ అవుతుందా ఇది క్వశ్చన్ ఓకేనా yes sir సో ఫస్ట్ మనం సాల్వ్ చేసే ముందు ఒక పారలలోగ్రామ్ అవ్వాలి అంటే దానికి ఉండేటటువంటి కండిషన్స్ ఏంటని చూద్దాం ఓకే ఒక క్వాడ్రిలేటరల్ పారలలోగ్రామ్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దాంట ABCD అనే ఒక క్వాడ్రిలేటరల్ ఒక పారలలోగ్రామ్ అవ్వాలి లేదా ఆల్్రెడీ అయ్యింది అంటే ఏ కండిషన్స్ ఫాలో అయినట్టు ఫస్ట్ వన్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ పారలల్ నెక్స్ట్ సెకండ్ వన్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ థర్డ్ వన్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ అండ్ ఫోర్త్ వన్ డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఓకేనా yes sir సో అంటే మన ఇక్కడ ఇది ఒక డయాగ్రామ్ గనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పారలలోగ్రామ్ డ్రా చేద్దాం ఈ రకంగా ABCD అనే పారలలోగ్రామ్ దాన్ని తీసుకున్నట్లయితే దీని లేబలింగ్ ఇద్దాం A B B కి పక్కనే వెంటనే ఇక్కడ C రావాలి అంతేని ఇక్కడ C రాసి అక్కడ D రాయకూడదు సో ఒక ఆర్డర్ ఫాలో అవ్వాలి ABCD ఇది ఒక పారలలోగ్రామ్ అయినట్లయితే ఈ రూల్స్ అన్ని ఫాలో చేసినట్టే సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని ఈ యొక్క పారలలోగ్రామ్ దగ్గర పెట్టుకుని ఇవన్నీ కంపేర్ చేద్దాం ఓకేనా yes sir ఫస్ట్ బిట్ సాల్వ్ చేద్దాం ముందు ఇక్కడ ఫస్ట్ బిట్ లో ఏంటి ఇవ్వడం జరిగింది గివెన్ ఫస్ట్ బిట్ లో గివెన్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ యాంగిల్ డి అంటే ఈ వాల్యూ యాంగిల్ బి అంటే ఈ వాల్యూ యాక్చువల్ గా మనకి ఈ యొక్క ప్రాపర్టీస్ ప్రకారం చూసుకుంటే ఇది సెకండ్ దాన్ని తెలియజేస్తుంది అంటే ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి అది మనకు మెయిన్ అంటే యాంగిల్ డి షుడ్ బి ఈక్వల్ టు యాంగిల్ బి ఇక్కడ మనకి యాంగిల్ డి ప్లస్ యాంగిల్ బి 180 అయ్యాయి అంటే కంపల్సరీ ఈచ్ వన్ యాంగిల్ డి 90 అండ్ యాంగిల్ బి 90 అయినప్పుడు మాత్రమే ఇది మనకి కరెక్ట్ అవుతుంది ఇచ్చిన స్టేట్మెంట్ ఎందుకంటే రెండు మనకి ఈక్వల్ అవ్వాలి ఇచ్చిన కండిషన్ ప్రకారం టోటల్ 180 అవ్వాలి అంటే మనకి యాంగిల్ డి యాంగిల్ బి రెండు 90 అవుతున్నాయి అంటే ఈ కేసులో మనకి ఏమవుతున్నట్టు ఇది యాంగిల్ డి 90 అంటే ఆటోమేటిక్ యాంగిల్ ఏ 90 యాంగిల్ బి 90 అంటే యాంగిల్ సి 90 అంటే ఆల్ ఆర్ 90 డిగ్రీస్ అంటే దీని టూ ఆప్షన్స్ అనమాట ఆప్షన్ ఏ ఎంట అవ్వచ్చు అంటే ఇది ఒక స్క్వేర్ అవ్వచ్చు ఈచ్ యాంగిల్ ఇస్ 90 కాబట్టి లేదా ఒక రెక్టాంగిల్ అన్నా అవ్వచ్చు ఓకేనా yes sir సో ఒక స్క్వేర్ అని అవ్వచ్చు ఏదో రెక్టాంగిల్ అని అవ్వచ్చు ఇది ఎలాగూ ఈ రెండింటి టోటల్ 180 అవుతూ రెండు ఈక్వల్ అయితే సో క్లియర్ గా మనకు తెలుసు స్క్వేర్ కి అనేది ఈ మొత్తం 4 పాయింట్స్ ని ఫాలో అవుతుంది రెక్టాంగిల్ కూడా ఈ 4 పాయింట్స్ ఫాలో అవుతుంది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి
ఈ కేసులో ఇది ఈ ఏబిసిడి అనేది క్వాడ్రిలేటరల్ ఈ ఒక క్వాడ్రిలేటరల్ ఏబిసిడి పారలల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కానీ ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకునే కేసు ఉంది ఇక్కడ బోత్ ఆఫ్ దెమ్ రెండు కూడా 90 డిగ్రీస్ అయినప్పుడు మాత్రమే అంతేగాని ఈ రెండింటి టోటల్ 180 అయిపోతే ఇప్పుడు సపోజ్ 70 అయితే ఇది 110 70 అయితే 110 కానీ రెండు ఈక్వల్ కాదు కదా కానీ మరి రెండు ఈక్వల్ అవ్వాలి కదా ఆ కేసులో ఇది పారలగ్రామ్ అవ్వదు కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి రాలంటే ఇట్ క్యాన్ బి ఎ ప్యారలగ్రామ్ ఇట్ క్యాన్ బి అ ప్యారలగ్రామ్ ఓన్లీ ఇఫ్ ఏమైనప్పుడు మాత్రమే యాంగిల్ బి అండ్ యాంగిల్ డి ఈచ్ ఈజ్ 90 డిగ్రీస్ ఇఫ్ నాట్ ఆ వాల్యూస్ కాకుండా బీడీలు వేరే వేరే వాల్యూస్ అవి 180 కనుక వస్తే మటుకు ఇట్ కాంట్ బి ఎ ప్యారలగ్రామ్ అంటే ఇట్ నీడ్ నాట్ టు బి ఎ ప్యారలగ్రామ్ అంటే కేవలం టోటల్ 180 అయిపోతే అది ప్యారలగ్రామ్ అవ్వదు రెండు ఈక్వల్ కూడా అవ్వాలి సో ఒక్క 90 అయినప్పుడు మాత్రమే ప్యారలగ్రామ్ అవుతుంది అంటే అది స్క్వేర్ ని కానీ రిప్రజెంట్ చేస్తుంది ఒకవేళ 90 రెండు ఈచ్ 190 కాకుండా వేరే వేరే వాల్యూస్ అవ్వచ్చు చాలా వాల్యూస్ అవ్వచ్చు ఇది 10 అవ్వచ్చు ఇది 170 అవ్వచ్చు కదా ఇది 20 అయితే 160 అవ్వచ్చు లేదా ఇది 150 అయితే ఇది ఓన్లీ 30 అవ్వచ్చు టోటల్ కానీ అన్ని కేసుల్లో మట్టుకు అది ప్యారలగ్రామ్ అయితే అవ్వదు ఇప్పుడు మనం సెకండ్ బి ట్రై చేద్దాం ఓకేనా yes, sir. ఏబి డిసి బోత్ ఆర్ 8 సెంటీమీటర్ ఇక్కడ చూద్దాం ఏబి అనేది 8 సెంటీమీటర్ డిసి కూడా 8 సెంటీమీటర్ నెక్స్ట్ ఏడి 4 సెంటీమీటర్ బిసి చూస్తే 4.4 సెంటీమీటర్ ఇది క్లియర్ గా చెప్పింది ఇది ప్యారలగ్రామ్ డినోట్ చేస్తుందా నో సార్ వెరీ గుడ్ కాదు ఎందుకు కాదు మనకు ఆపోజిట్ సైడ్స్ ఏమవ్వాలి ఈక్వల్ అవ్వాలి కదా అయితే మనకి రెండు ఈక్వల్ అయ్యాయి మరి ఇప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి కదా అంటే ఇది 4 సెంటీమీటర్ అయినప్పుడు ఇది కూడా అంత అవ్వాలి రైట్ లేదు ఇది 4.4 సెంటీమీటర్ అయినప్పుడు ఇది కూడా అంత అవ్వాలి అంతే కదా కానీ రెండు వేరే వేరే వాల్యూస్ ఇవ్వబడింది ఇవ్వడం జరిగింది కదా అంటే మనకి ఏంటి హియర్ హియర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు డిసి నో ప్రాబ్లం బట్ ఏడి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిసి కదా మనకేంటి ఆపోజిట్ సైడ్స్ ఏమవ్వాలి కంపల్సరీ ఈక్వల్ అవ్వాలి ఇప్పుడు ఒక పేరే ఈక్వల్ అయితే చాలదు రెండో సెకండ్ పేరు కూడా ఈక్వల్ అవ్వాలి అది ఈక్వల్ కాలేదు కాబట్టి ఈ కేసులో ఏబిసిడి ఈజ్ నాట్ అ ప్యారలగ్రామ్ అంటే ఇది జస్ట్ క్వాడ్రిలేటరల్ మాత్రమే గాని ఈ కేసులో ప్యారలగ్రామ్ అయ్యే అవకాశం అయితే దీనికి లేదు ఇప్పుడు మనం థర్డ్ బిట్ సాల్వ్ చేద్దాం ఇక్కడ చూసుకుంటే యాంగిల్ ఏ ఎంత ఇవ్వబడింది 70 డిగ్రీస్ అంటే ఇక్కడ మనం 70 రాద్దాం యాంగిల్ ఏ ఇక్కడ మనకి థర్డ్ బిట్ సాల్వ్ చేస్తున్నాం 70 అని ఇవ్వడం జరిగింది బట్ యాంగిల్ సి ఎంత ఇచ్చారు ఇక్కడ 65 డిగ్రీస్ మాత్రమే కదా ఇప్పుడు దీనికి అబ్జర్వ్ చెయ్యి సెకండ్ పాయింట్ అబ్జర్వ్ చెయ్యి ఆపోజిట్ యాంగిల్ సార్ ఈక్వల్ ఇక్కడ మనకి ఏ అనే యాంగిల్ కి ఆపోజిట్ యాంగిల్ ఎవరు సి మరి ఆ రెండు ఈక్వల్ గా ఇవ్వడం జరిగిందా ఇక్కడ కాబట్టి ఈ కేసులో మనకి సిన్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ నాట్ ఈక్వల్ సిన్స్ యాంగిల్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు యాంగిల్ సి అంటే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ నాట్ ఈక్వల్ సో ఇన్ దిస్ కేస్ ఏబిసిడి ఈజ్ నాట్ ఏ పారలలగ్రామ్ రైట్ ఓకేనా సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ కేసు ప్యారలగ్రామ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అవ్వాలి అంటే కంపల్సరీ రెండు 90 డిగ్రీస్ మాత్రమే అవ్వాలి సెకండ్ దాంట్లో ఎట్టి పరిస్థితిలో మనకి క్వాడ్రిలేటరల్ ఈ మెజర్మెంట్స్ తో ప్యారలగ్రామ్ అవ్వటం జరగదు థర్డ్ కేసులో కూడా ఈ మెజర్మెంట్స్ తో ఇటువంటి క్వాడ్రిలేటరల్ ప్యారలగ్రామ్ అవ్వటం జరగదు ఓకేనా రైట్ ఇఫ్ యు ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ Please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.